తెలంగాణ రాష్ట్రంలో ఏ మంత్రి మాట్లాడినా, ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, భారతదేశానికి తెలంగాణ ఒక దిక్సూచి. మేము మాత్రమే ఈ దేశంలో 24 గంటలు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తున్నాము అని ఉత్తర కుమార ప్రగల్భాలు పలకని వారు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. కేటీఆర్ గారు, హరీష్ గారు, ముఖ్యమంత్రి గారు, కవిత గారు, ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి విప్పు 24 గంటలు ఈ దేశంలో రైతులకి ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది నిన్నటిదాకా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి ప్రతిరోజు రీసౌండ్ వచ్చేలాగా చెప్పి ప్రజల చెవుల్లో దాన్ని మార్మోగే రీతి లోపల చేసిన అన్నటువంటి పాట రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేసిండ్రు. అయితే వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. ప్రజలు కూడా ఎవరు ఎందుకు మాట్లాడలేదు, ప్రతిపక్షాలు ఎంత మాట్లాడినా ప్రజలకు ఎందుకు వినబడలేదు అంటే, గ్రౌండ్ రియాలిటీలో నాకు నిజంగా 24 గంటల కరెంటు వ్యవసాయానికి వాడుకోవాల్సిన అవసరం లేనటువంటి పరిస్థితులు ఉండే. 9 గంటలు వచ్చినా, 10 గంటలు వచ్చినా, 12 గంటలు వచ్చినా పెద్ద రైతన్నలు పట్టించుకోలేదు. కానీ గత 3 రోజులుగా తెలంగాణ రైతాంగం ఏ పల్లెటూరుకి వెళ్ళినా మాకు 5 గంటలు, 3 గంటలు, 7 గంటలు మాత్రమే కరెంటు వస్తుందని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. నేను 3 రోజులు వరుసగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో తిరిగినప్పుడు రైతులు గందరగోళమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఎండుతున్నటువంటి పొలాలను చూసి కంట తడి పెడుతున్నారు. వరి పొట్టకొచ్చింది, కొన్ని చోట్ల వరి ఈనింది, ఇంకొక 15 రోజులు నీటి సరఫరా బాగా జరిగితే రైతన్నకు పూర్తి స్థాయిలో దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం గత 3 రోజులుగా ఉద్దేశపూర్వకంగా తెలియదు, లేదా కరెంటు లేదా తెలియదు, లేదా కరెంటు కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా తెలియదు, కానీ గ్రామీణ తెలంగాణలో పల్లెటూర్లలో 24 గంటల వ్యవసాయానికి కావలసినటువంటి 3 ఫేజ్ కరెంటుని అనాథరైజ్డ్గా, అన్డిక్లేర్డ్గా బంద్ చేయడం వల్ల రైతన్నలు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. నేను ఒక నా నియోజకవర్గంలోనే ఈ ఇబ్బంది జరుగుతుందా, పక్క నియోజకవర్గాలలో కూడా ఇట్లాంటి దుస్థితి ఉందా అనేటువంటి విషయం లోపల కొంత ఎంక్వైరీ చేయడం జరిగింది. కొంతమంది ట్రాన్స్కో జెన్కోకు సంబంధించినటువంటి అధికారులతోటి మాట్లాడడం జరిగింది. ఫీల్డ్లో ఉన్నటువంటి ఏఈలు, డిఈలు, ఎస్సీలతోటి కూడా మాట్లాడడం జరిగింది. వారందరి నుంచి వచ్చినటువంటి నివేదిక ఏంటంటే, అనాథరైజ్డ్గా మాకు పైనుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు ఏంటంటే, వ్యవసాయానికి వీలైతే పగటి పూట 9 గంటలు కరెంటు అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేయండి అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్స్టేషన్ నిర్వాహకులకు వచ్చినటువంటి మౌఖిక ఆదేశం. రాతపూర్వకంగా ఏమన్నా అంటే ఏం లేదు. ఈరోజు ఉదయం కూడా 7 గంటల నుంచి మీకు 3 ఫేజ్ కరెంట్ వస్తుంది అని చెప్పి చాలా చోట్ల లైన్మెన్లు, ఏఈలు చెప్పడం జరిగింది. మా దుబ్బాక నియోజకవర్గంతో పాటు నాకు డౌట్ వచ్చి కొద్దిసేపటి క్రితం పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది నాకు తెలిసినటువంటి మిత్రులకు కూడా ఫోన్ చేసి అడిగిన, పొద్దున 7 గంటలకు 3 ఫేజ్ కరెంట్ ఇస్తే ఇప్పుడు 12 అయిందన్న మనం ప్రెస్ మీట్ స్టార్ట్ చేసి, ఇప్పుడు ఊర్లలో 3 ఫేజ్ కరెంటును తీసేసారు, దుబ్బాకలో లేదు, పాలకుర్తిలో లేదు, ఇది ఫ్యాక్ట్ అన్న. దీన్ని గప్పిపుచ్చుకునేటందుకు కొద్దిసేపటి క్రితం, ఎప్పుడో 20 ఏళ్ల కింద రిటైర్డ్ అయిన ఆయన, నాకు వారి మీద వ్యక్తిగతమైనటువంటి కోపం లేదు, ద్వేషం లేదు, అందుకని నేను వారి పేరు మాట్లాడడానికి కూడా ఇష్టపడతలేను. విద్యుత్ శాఖలో ఒక ఉన్నత స్థాయిలో ఒక అధికారి తెలంగాణ వచ్చినప్పటి నుంచి పనిచేస్తున్నారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం రిటైర్డ్ అయినారు వారు. వారిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. వారు కొద్దిసేపటి క్రితం మీడియాకి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాని ప్రెస్ నోట్ సారాంశం ఏంటంటే, నిన్న కొన్ని ప్రాంతాల్లో అనివార్య కారణాల చేత కొంత కరెంటు డిస్టర్బ్ అయిన మాట వాస్తవమే, రేపటి నుంచి ఆ పరిస్థితి ఉండదు, వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ని ఈరోజు నుంచి మళ్ళీ పునరుద్ధరించినము అని సదరు అధికారి కొద్దిసేపటి క్రితం మీడియా మిత్రుల్ని తప్పుదోవ పట్టించారు. నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, యాజమాన్యాలకి 2 చేతులు జోడించి సవినయంగా ఒక అప్పీల్ చేస్తా ఉన్నా. ప్రభాకర్ రావు గారి సొంతూరు కోదామా, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సొంతూరు కోదామా, ప్రభాకర్ రావు గారు అనే పేరు ఎందుకు వాడినా అంటే, కొద్దిసేపటి క్రితం ప్రెస్ నోట్ ఇచ్చింది వారే కాబట్టి, సీఎండీ కాబట్టి. ప్రభాకర్ రావు గారు ఊరికి పోదామా, పాలకుర్తికి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఊరికి పోదామా,
రఘునందన్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాక నియోజకవర్గంలోని ఏ సబ్స్టేషన్ కన్నా పోదామా? దయచేసి ఒక మూడు నియోజకవర్గాలు మాత్రం వదిలిపెట్టుండు. ఒకటి సిద్దిపేట, రెండు గజ్వేలు, మూడు సిరిసిల్ల. ఈ మూడు నియోజకవర్గాలు వదిలిపెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భాగ్యనగరంలో ఉన్న 25 నియోజకవర్గాలు వదిలిపెట్టి మిగతా ఎక్కడికన్నా రైతన్నలు వ్యవసాయం చేసుకునే ఏ నియోజకవర్గమైనా, ఆఖరికి విద్యుత్ శాఖ మంత్రి గౌరవనీయులు జగదీష్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేటకైనా పోదాం. ప్రభాకర్ రావు గారు వస్తారా? జగదీష్ రెడ్డి గారు వస్తారా? ఎక్కడనన్నా ప్రభాకర్ రావు గారు కొద్దిసేపటి క్రితం ప్రకటించిన రీతిలో 24 గంటలు వ్యవసాయానికి 3-ఫేజ్ కరెంట్ వస్తుందని ఏ ఊర్లోనన్నా ఒక్క రైతు చెప్తే రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ వస్తలేదు అని రైతులు చెప్తే తప్పుడు నివేదికలు ఇస్తున్నటువంటి అధికారులు, తప్పుడు ప్రకటనలు చేస్తున్నటువంటి మంత్రుల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను.